వేచ్య సాంగత్యము చేయవాడికి రొట్టె తునక మాత్రము మిగిలి ఉండును. చూసారా, వేశ్య సాంగత్యం అంటే స్త్రీల మీద మోజుతో ఏ స్త్రీలు ఎక్కడ దొరుకుతారా అని ఈ మోజులో తిరుగుతున్న వాడికి లాస్ట్కి మిగిలేది ఏంటయ్యా అంటే వాడికి రొట్టె తునక మాత్రం మిగులుద్దట. ఆస్తంత వల్లకడైపోద్దట వీడి. కాదా చెప్పండి, ఎన్ని కేసు స్టడీలు లేవు, ఎన్ని లేవు చెప్పండి. దివాలా ఎత్తేసి ఎవరికి చెప్పుకోవాలో తెలియక వీడిని పూర్తిగా మోసం చేసిన తర్వాత వాడు నెత్తు నోరు కొట్టుకొని ఆ మధ్యకాలంలో ఒకటి వీడియో పెట్టాడు, నన్ను మోసం చేసేసింది, నా డబ్బులన్నీ తినేసింది, నన్ను మొత్తం వాడేసుకుంది, తన తన కూతురు మెచ్యూరిటీ అయితేనట వీళ్ళు 150,000 ఇచ్చినట్టు ఎవడెమ్మన్నాడు నిన్ను. సిగ్గుందా మాటకి మళ్ళీ వీడేం చెప్తున్నాడు తెలుసా, మీద్దరం చాలా గాఢంగా ప్రేమ, వీడు మనవరాలు వయసు వచ్చిన వాళ్ళు ఉంటే వీళ్ళిద్దరు గాఢంగా ప్రేమించుకున్నారట. వీడికి జరిగింది ఏంటి చెప్పనా, రొట్టె తునక్కు కూడా మిగలకపోతే పురుగుల మందు ముందు పెట్టుకుని, పురుగుల మందు డబ్బా కత్తి ఒకటి పక్కన పెట్టుకుని నేను చచ్చిపోతానని ఆడదానికన్నా దారుణంగా ఏడుస్తూ సోషల్ మీడియాలో వీడియో పెట్టాడా. సిగ్గుందా అంటే